మనిషి తన తనలో ఇంత ముందు కూడా చెప్పినట్లు తనలో ఉండేటువంటి లోపాలని ఆపాదించుకుంటున్నాడు. సో నిజమైన ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి వాట్ని ఆచరించగలిగితే అందులో ఉన్న మంచిని స్వీకరించగలిగితే ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పాయి మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని. మనం చాలా జాగ్రత్తగా మంచి ఆలోచనలు కాకుండా చెడు ఆలోచనలు మాత్రం అన్ని వైపుల నుంచి రాణిస్తాం. ఇంకేదైనా అవకాశం ఉంటే ఇంకెక్కడ నుంచి అయినా చెడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది ఎవరు చెప్పారు? మనకు మనం చేసుకున్నటువంటి పతనం. సో మన పతనానికి మనమే కారకులము, అందులో ఎలాంటి అనుమానము లేదు. ఇప్పుడు మతం ఏం చెప్పింది? కరుణ దయ చెప్పింది. సో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, విద్వేషము లేకుండా నిర్మలమైన హృదయముతో కరుణతో ప్రేమతో నన్ను ఎవరైతే సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అర్జున అని చెప్పాడు. ఎక్కడ నన్ను ద్వేషంతో పూజించమని చెప్పలే, ఎక్కడ విద్వేషంతో ఉండమని చెప్పలేదు. ఇంత స్పష్టంగా భగవంతుడు మనకు ఉపదేశిస్తే ప్రవచిస్తే మనమేం చేస్తున్నాం? మతాన్ని క్రోధంగా మార్చుకున్నాం, మతాన్ని విద్వేషంగా మార్చుకున్నాం, మతం పేరిట విద్వేషాన్ని రగిలిస్తున్నాం. సో మనిషిలో ఉండేటువంటి ఈ లోపాలని కాస్త మనం బయటికి ప్రదర్శించుకుంటున్నాం. సో ఎవరు చెప్పారు మనిషి భగవంతుణ్ణి సేవించడంలో నీకు ఏది లేకపోతే ఒక చిన్న పత్రంతోనైనా సేవించు పూజించు అన్నారు. సో శంకరాచార్యుల వారు అంటారు, ఆత్మ మనిషి వ్యక్తి అయితే పరమాత్మ సమాజం. సో ఆత్మ పరమాత్మల కలయిక వ్యక్తి సమాజముల కలయిక. అంటే ఒక సమాజ హితం కొరకు, లోక కళ్యాణం కొరకు మనిషి జరిపేటువంటి ఒక వ్యవహారమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు భారతీయ చరిత్రలో భక్తి ఉద్యమం ఇచ్చినటువంటి గొప్ప కంట్రిబ్యూషన్. అప్పటి వరకు మనిషికి అందుబాటులో లేని మతాన్ని ధర్మాన్ని మనిషికి తీసుకొచ్చారు, సర్వమత సహనాన్ని నేర్పారు, స్త్రీలకు కింది కులాలకు ధర్మశాస్త్రాలు చదవకూడదు అందకూడదు అంటే వాళ్ళకు అందించి వాళ్ళే ధర్మశాస్త్రాలు ప్రబోధించే ప్రవక్తలుగా మార్చింది భక్తి ఉద్యమం. సో అందువల్ల మన హిందూ ధర్మంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఒక నిరంతర మార్పుకు, ఒక నిరంతర తర్కానికి తనకు తానుగా సవరించుకుంటూ సమీక్షించుకుంటూ మానవాళికి మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులతో ఒక నూతన మార్గాన్ని ఉపదేశిస్తూ వచ్చింది. సో ఆ సమానత్వాన్ని బోధించాం. నేను స్వామి గారి ఇంటర్వ్యూ చదివాను ఒక ఇంగ్లీష్ పత్రికలో, రామతత్వం గురించి చెప్తూ అన్నారు గొప్పగా. అది రాముడు కిష్కిందను ఓడించాక దాన్ని కోసల రాజ్యంలో కలుపుకోలే, వాళ్ళని చంపిన తర్వాత సుగ్రీవుని రాజు చేసి వెళ్ళిపోయారు. లంకను రావణుణ్ణి అంతం చేశాక లంకను తీసుకొచ్చి కోసల రాజ్యంలో కలుపుకోలే, దానికి విభీషణుని రాజు చేసి వచ్చేశారు. అంటే ఆధిపత్యాన్ని రామతత్వం ఎలా వ్యతిరేకించింది అన్న దానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? మనకు రామతత్వంలో ఇంకో ఉదాహరణ కూడా స్వామీజీ ఆ ఇంటర్వ్యూలో చదివాను. మనిషి అయోధ్యలో మానవులతో, కిష్కిందలో వానరులతో, అలాగే లంకలో రాక్షసులతో ఇలా వైవిధ్యభరితమైన ఈ విశ్వాన్ని రాముడు రామతత్వం గౌరవించింది, ముగ్గురిని సమానంగా గౌరవించారు. ఇది అసలు నిజంగా మనం రామతత్వంలో నేర్చుకోవాల్సింది. రాముడు తండ్రికి ఇచ్చిన మాట కొరకు, ధర్మ సంస్థాపన కోరత కొరకు సింహాసనాన్ని వదిలేసి అడవులకు వెళ్తారు. ఇవాళ మనం సింహాసనం కొరకు దేవుణ్ణి ఉపయోగించుకునే రాజకీయాలను చూస్తున్నాం, దేవుని పేరిట చెప్పే రాజకీయ సంస్కృతిని చూస్తున్నాం. అందువల్ల దీని ఈ తప్పల్లా మనది తప్ప ధర్మాన్ని తప్పు కాదు, ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో మనం చేస్తున్న పొరపాట్ల తప్పు. మన పురాణాల ప్రకారం మాట్లాడుకున్నట్లయితే మన ఐడియల్ పర్సన్గా భావించేటువంటి శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఇలాంటి ఆధిపత్య ధోరణుల గురించి ఏమైనా సందేశాలు ఇచ్చారా? ప్రకృతిలో రకరకాలైనటువంటి ఆధిపత్య పోరు జరుగుతున్న మాట వాస్తవం. మనిషికి కొన్ని రకాల బలహీనతలు ఉన్నాయి. అదృష్టం కొద్దీ భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి అవి అలవడలేదు. భారతదేశంలో ఉండే వ్యక్తులు అందరూ అని మేము కామన్గా చెప్పాం, కానీ అట్లీస్ట్ భారతీయత తమది అని అనుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ రకమైనటువంటి ఆధిపత్యపు పోరు కానీ, దానికోసం పాకులు ఆడడం కానీ, దానికోసం ఇతర ఆక్రమణలకి చొరబడ్డం కానీ, ఇలాంటివి
భారతీయుల్లో లేవు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనం వెనక్కి చూస్తే ఎక్కడ కూడా భారతీయులు ఎప్పుడూ కూడా తమ హద్దుని దాటి ఆవతలి వారిని ఆక్రమించాలి అని అనుకున్నటువంటి చరిత్ర మనకి కనిపించవు. ఒక చోట కనిపిస్తే మనకి అశోకుడి దగ్గర ఆయన ప్రారంభం చేసి ఇటు కళింగ రాజ్యం దాకా ఆక్రమించుకుంటూ వచ్చిన తర్వాత అన్నిటినీ వదిలిపెట్టేసి తను చేసినటువంటి పనికి తనే పశ్చాత్తాపడ్డ విషయం మనకి చరిత్ర చెప్తోంది. అదర్వైజ్ మనం ఎప్పుడు కూడా ఇతర దేశాలని ఆక్రమించేటువంటి ఉద్యమంలో మనం లేవు. దానికి కారణం ఏంటంటే మనకి అందరిలోనూ కూడా మనతనాన్ని చూడగలగడం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మన ఋషులు అందించారు. విశ్వ మానవ సహోదరత్వాన్ని మనకి అందరికీ కూడా అందజేశారు. మనకి జత మన దేశంలో ఉండేటటువంటి జాతినైనా ఇతర దేశాల్లో ఉండేటటువంటి జాతులనైనా మన మతాన్నైనా ఇతర మతాలనైనా వాటిని వాటిగా గౌరవించగలిగేటువంటి సంస్కారాన్ని మన వాళ్ళు ఇచ్చారు. అంటే తనకుండేటటువంటి ఒక వైదికమైనటువంటి విశ్వాసాన్ని తను పూర్తి స్థాయిలో పాటిస్తూనే వైదేశికమైనటువంటిది ఏదైనా ఒక మతం ఉన్నట్టయితే ఆ మతపు ప్రవృత్తిని ఆచారాన్ని వాళ్ళ యొక్క విధానాన్ని కూడా గౌరవించేటటువంటి సంస్కారాన్నే మన ప్రజల్లో నేర్పారు. ఇది కేవలం ఒక కాలంలో లేక ఒక ప్రాంతంలో అని కాదు, ఈ భూమి మీద అంటే మంది వేదభూమి అంటాం మనం, గత వేదాల యొక్క జ్ఞానం వేదాల్లో ఉన్నటువంటి ఆ తత్వం ఏదో ఒక రకంగా అందులో ఉండేటంత నిష్కర్షగా కాకపోయినప్పటికీ కూడా అది కొంత క్రమంగా వాళ్ళ వాళ్ళ స్థాయిలకి పల్చబరిచి అతి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి సామాన్యుడికి కూడా అందించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఉండేటటువంటి మహానుభావులైనటువంటి ఋషులకు ఉంది. ఆ ఋషి పరంపరని మందాక తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆచార్య పరంపరకు ఉంది. మన వాళ్ళు వేదాల్లో చెప్పిన ఆచారధార, జ్ఞానధార, ఇవి రెండు ధారలు. ఆచారధార అంటే మన ప్రాక్టీసెస్, జ్ఞానధార ఆలోచన విధానం. ఇవి రెండు ఎంత అద్భుతంగా వారు అందించారో దాన్ని మన ఆచార్య పరంపర ఎంత సమర్థవంతంగా అందించింది అనడానికి ఎక్కడో ఉండేటటువంటి ఆటవిక జాతుల్లో మారుమూల ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకోవడం, ఏదో రకంగా వాళ్ళకి తెలిసిన విధానంగా ఒక బొట్టు పెట్టుకోవడం, ఒక కట్టు, ఒక విధమైనటువంటి జుట్టు, ఆహారంలో ఒక పద్ధతి, వాళ్ళ వ్యవహారాల్లో ఒక క్రమశిక్షణ, ఇవి వారి వారి స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో పెద్ద మహానగరంలో వ్యక్తి ఆచరించినట్టుగా గ్రామంలో వాడు ఆచరించకపోవచ్చు, కానీ వాడికి తెలిసిన రీతిలో వాడు కూడా ఆచరించుకోవడానికి వీలయ్యేంతగా దాన్ని చక్కగా అమ్మ చిన్నపిల్లలకి గోరుముద్దలు చక్కగా చేసి నెయ్యి వేసి కలిపి తినిపించినట్లుగా వాళ్ళు ఆ వేదాల్లో ఉండేటటువంటి గహనమైనటువంటి విధానాన్ని ఇక్కడ దాకా అందించారు. వాళ్ళల్లో కూడా ఈ విధానాన్ని పెట్టారు. ఇదంతా ఇంత పద్ధతిగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య పరంపర రామానుజాచార్యుల వారు. అంటే రామానుజాచార్యుల వారు ఈ భారత వర్షం అంతటా సంచరించారు. 120 సంవత్సరాల కాలం వారు ఉన్నారు. ఆ 120 సంవత్సరాల్లో
ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఒక్కొక్క మూలకి కూడా వెళ్ళి అంటే భారతం అని ఎక్కడెక్కడైతే అప్పటికి అనుకుంటున్నారు ఇప్పుడు మనం చూసే భారతం పాపం చాలా చిక్కుపోయింది కానీ వారు ఉండే నాటికి ఉండేటటువంటి భారతం ఇది కొంచెం ఆరోగ్యంగా ఉంది అటు పశ్చిమ ప్రాంతాల్లో కొంత ఉంది అటు ఉత్తర ప్రాంతాల్లో ఉంది ఇటు తూర్పు ప్రాంతాల్లో వియత్నాం దాకా కూడా ఉంది ఇంత ప్రాంతాల్లో కూడా వారి ప్రభావం పడింది అక్కడ కొండేటటువంటి జన జాతులన్నీ కూడా వేదాల్లో అందించినటువంటి ఆచారాన్ని వాళ్ళ ఇచ్చే జీవితాల్లో కూడా వాళ్ళు దింపుకోగలిగేటంతగా తయారయ్యారు సో మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఆక్రమించాలనుకోలేదు ఎవరిని అణచాలి అని అనుకోలేదు ఎవరెవరి ప్రాంతాలకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని కూడా పాడు చేయాలని అనుకోలేదు తమకు తెలిసిన వాటితోటి వాటిని కరప్ట్ చేయాలని అనుకోలేదు జనరల్గా మేము చెప్తూ ఉంటాం గ్లోబలైజేషన్ అనే దాని గురించి ఈ గ్లోబలైజేషన్కి మొట్టమొదట ప్రాణం పోసి ఆ పదాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఆంగ్ల భాష అభిమానులనాలా లేకపోతే భాషీయులనాలో ఏమనాలో మనకు తెలియదు బట్ దే కేమ్ ఫ్రమ్ ది బ్రిటిష్ ఎక్కడెక్కడ వాళ్ళు గ్లోబలైజేషన్ పేరుతో వ్యాపించారో అక్కడక్కడ ఉండేటటువంటి ప్రాంత ఆచారాలని వాళ్ళకు ఉండేటటువంటి విధానాన్ని కూడా వాళ్ళు దాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేశారు సీ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఈవేళ మన అమెరికా అనుకునేటటువంటి ఆ భూభాగంలో స్థానికంగా ఉండేవాళ్ళు కొందరు ఉండేవాళ్ళు వాళ్ళకు కొన్ని రకాల జీవన విధానాలు ఉండేవి తర్వాత వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టారు వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళని పూర్తిగా నామరూపరహితంగా చేసి పారేశారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు అక్కడ కూడా స్థానికంగా ఉండేవాళ్ళెవరో కొందరు ఉండేవాళ్ళు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు జీవన విధానాలు ఉండేవి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లిగా వాళ్ళని కూడా అబారిజిన్స్ అని పేరు పెట్టి వాళ్ళని కూడా రూట్అవుట్ చేసేసారు ఏ కొద్దినే ఇంకా అలా అయిపోకుండా మిగిలి ఉంటే వాళ్ళు స్థానికులు కనుక వాళ్ళు కనుక గట్టిగా నోరెత్తితే వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాల్సి వస్తుంది కనుక వాళ్ళు నోరెత్తకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కలిగించి బుర్ర పనిచేయకుండా చేయాలి అంచేత శుభ్రంగా వాళ్ళకి త్రాగుళ్ళు లాంటివి అలవాటు చేసి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి రిజర్వేషన్స్ కల్పించి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి శుభ్రంగా వాటిల్లో వాళ్ళు మగ్నమై ఉండేటట్లుగా వాళ్ళు జీవితాన్ని అలాగే గడుపుతూ ఉండేట్టుగా తయారు చేశారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు దీనికి వాళ్ళు గ్లోబలైజేషన్ అని పేరు పెట్టారు ఇందాక ఇప్పుడు మన నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా మన గ్లోబలైజేషన్ పద్ధతి వేరు మన గ్లోబలైజేషన్ అంటే నువ్వు ఒక అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక జాతి ఉంటే ఆ జాతికి ఉండేటటువంటి సహజత కోల్పోకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనను ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క సహజతని వాళ్ళు చక్కగా ఎవాల్వ్ చేసుకోగలుగుతారు దాన్ని తుడిచిపెట్టేసి నీదిస్తే నువ్వు కొంతకాలం ప్రపంచంలో ఒక రకమైనటువంటి వికాసాన్ని చవి చూచినటువంటి ఒక జాతిని నువ్వు నామరూపరహితం చేసిన ఘనకీర్తి తెచ్చుకోగలుగుతున్నావు అని అర్థం భారతీయులు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి వికాసానికి వినాశం కలిగించిన వాళ్ళు కారు